హే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా గేమింగ్ వరల్డ్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఆన్ ఫైర్ గైస్ ఏంటంటే ఫ్రీ ఫైర్ మనం చైనాలో బ్యాన్ అయింది అండ్ మన ఇప్పుడు వచ్చేసి మన సింగపూర్లో సెటిల్ అయిపోయింది బట్ మన ఫ్రీ ఫైర్ మనకు బ్యాన్ అవుతుందా కాదా అనేసి ఒక డౌట్ అయితే అందరికి వచ్చిందిగా సో ఇవాళ పబ్జి అయితే బ్యాన్ అవ్వడానికి రియల్గా రెడీ అయితే ఉంది సో మనకు 118 యాప్స్లలో మన ఫ్రీ ఫైర్ కూడా ఉందా లేదా అనేసి మొత్తం వెరిఫై చేసుకుందాం గైస్ సో ఇక మీ యొక్క పిక్చర్ చూసినైతే నేను ఏం అబద్ధం చెప్పట్లేదు గైస్ ఇక మీరు చూసుకున్నట్టయితే బాస్ వాజ్ బోర్న్ ఆన్ చైనా సో అది పుట్టింది పెరిగింది అంటారు కదా సో అది పుట్టింది వచ్చేసి మన సింగపూర్లో అంటే ఐ మీన్ చైనాలో పుట్టింది అండ్ మనకు వచ్చేసి అది కంపెనీ వచ్చేసి గరేన్ కంపెనీ తీసుకుపోయి మనకు సింగపూర్లో పెట్టిరన్నమాట సో ఇది మొత్తం డీటెయిల్స్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డోంట్ మిస్ ఇట్ గైస్ అండ్ మనకు చిన్న ఇంట్రో మనం మొత్తం చూసాను గైస్ ఓకే సో గైస్ ఇంట్రో చేశారు కదా సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే సో ఫ్రీ ఫైర్ అనేది బ్యాన్ కాదు ఎందుకంటే సో మన 180 యాప్లలో మన పబ్జి కూడా లేదు మరి ఎందుకు బ్యాన్ అని అన్నారుగా అంటే సో ఏంటంటే సో దాని ఇప్పుడు కొన్ని యాప్స్లోకి వెళ్ళి మనం పబ్జి యాడ్ చేసారు సో ఎక్స్ అనేది బ్యాన్ అవుతుంది సో ట్విట్టర్లో లాంచ్ అయింది కూడా ట్విట్టర్లో మొత్తం పోస్ట్ అనేవి ఫ్రీ ఫైర్ మన పబ్జి బ్యాన్ అవుతుందని సో దానిలో ఒక్క విషయం కూడా రాలేదు ఏంటంటే ఫ్రీ ఫైర్ బ్యాన్ అవుతుందని ఎందుకంటే ఇప్పుడు మనకు చైనాలో పుట్టింది కానీ ఇప్పుడు ఆ కంపెనీ మొత్తం అనేసి అండర్ కంట్రోల్ ఆఫ్ సింగపూర్ అన్నమాట సో సింగపూర్లో మొత్తం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు చైనాలో ఒక పార్టికల్ కూడా అంటే ఐ మీన్ ఒక్క కంపెనీ గరైన కంపెనీ అనేది వచ్చేసి మొత్తం ఫుల్ సెటిల్ ఆన్ సింగపూర్ అన్నమాట సో ఇప్పుడు మనకు అంటే కరోనా కాదు అంటే మీన్ బ్యాన్ కాకముందుకి ఇంకా చాలా రోజులు అది సింగపూర్లో ఉంది సో ఏంటంటే ఇప్పుడు అంటే జరిగింది అంటే కంపెనీ రిలీజ్ ఆన్ చైనా చైనాలో రిలీజ్ అయింది బట్ ఇప్పుడు తీసుకుపోయి మనం ఎక్కడ పెట్టారు సింగపూర్లో పెట్టారు సో సింగపూర్లో అంటే మనకు చైనాకి ఏం రిలేటెడ్ అయితే కాదు సో జస్ట్ అట్లా అంటే ఇప్పుడు మనకు పుట్టింది పెరిగింది అంటారు కదా సో అట్లా అనేసి సో ఇప్పుడు మనకు పుట్టింది ఎక్కడ అంటే చైనాలో సో మన రిలీజ్ అయింది ఎక్కడ అంటే చైనాలోనే సో రెండైతే ఇక్కడ జరిగినాయి బట్ ఇప్పుడు మనం తీసుకువెళ్ళి పెట్టినాం సో మనకి వచ్చి సింగపూర్లో పెట్టినాం అన్నాడు ఓకే సో మరి ఫ్రీ ఫైర్ బాన్ అవుతుందా అవలేదా అంటే సో 200% కాదు 150% చెప్తున్నా ఏంటంటే కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి గైస్ ఓకేనా సో కొన్ని లీక్స్ జరిగినాయి ఏంటంటే ఫ్రీ ఫైర్ కూడా మనకు చైనాలో లాంచ్ అయింది సో మరి దాన్ని మనం కూడా బ్యాన్ చేద్దాం అనేది కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి ట్విట్టర్లో సో బట్ అవిటికి రిలేటెడ్గా ఇంకో వాళ్ళు పోస్ట్ అయితే చేయలేదు సో మినిస్టర్స్ ఎవరైతే పోస్ట్ చేయలేదు సో దాని రిలేటెడ్ సో కొంతమంది అట్లా ఫీఫా మనకు బాగునైంది అక్కడ కదా సో ఎందుకు బ్యాన్ చేయలేట్లేదు అనేసి కొన్ని అయితే పోస్ట్ జరిగినాయి సో పోస్ట్ అని ఇప్పుడు ఎత్తుకుదా అంటే నాకు కొంచెం టైం లేదు ఎందుకంటే ఫ్రీ ఫైర్ వాళ్ళకి చాలా డౌట్స్ అయితే వస్తాయి ఎందుకంటే ఫీ మనకేందంటే ఫ్రీ ఫైర్ మేడ్ ఇన్ విచ్ కంట్రీ అనుకోవటంగానే మనకు బాగుంది చైనా అని వచ్చేస్తుంది సో అందుకని కొన్ని లీక్స్ అయితే మనకు దొరికినాయి ఏంటంటే సో ఫ్రీ ఫైర్ కూడా బాగుంది చైనా అనే బట్ ఇప్పుడు ఒక్క లీక్లు కూడా మనకైతే చైనాకైతే లేవు సో ఇప్పుడు మొత్తం వచ్చి సింగపూర్ అనమాట ఓకే సింగపూర్ కాబట్టి ఇప్పుడు ఒక్క చైనా యాప్ మనకు ఫ్రీ ఫైర్ గానే మొత్తం ఫ్రీ ఫైర్ సంబంధించి మొత్తం అనేది సింగపూర్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బ్యాన్ అయితే కాదు గైస్ 150% చెప్తున్నాయి ఎందుకంటే ఇంకొక 10%లో పోవచ్చు కానీ సో దాని గురించి మళ్ళీ తీసుకుంటా డిసిషన్ సో బట్ ఇప్పుడు అయితే ఫ్రీ ఫైర్ అయితే పోదు సో కంటిన్యూ ఆడండి అండ్ మనకైతే ఇంకా ఇవి నచ్చితే ఒక థమ్స్ అప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు టెన్షన్లో ఉంటారు సో మేడ్ ఇన్ విచ్ కంట్రీ అని కూడా ఛానల్ వస్తుంది ఓకేనా గైస్ మరి ఓకే గైస్ లెండి లెండ్కి వాచింగ్ మై ఛానల్ దిస్ నాకు గివింగ్ వల్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే బాబా మరి ఫీడ్ అందరూ షేర్ చేయాలి గైస్ అండ్ మన లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 11 AM టు 2 PM వరకు అయితే ఈవినింగ్ వచ్చేసి మనకు 5 PM నుంచి 6:30 PM వరకు అయితే ఉంటుంది లైవ్ సో ఇవాళ మనకు ఇవాళ కూడా జరిగింది సో రేపు మళ్ళీ పాయింట్స్ కూడా సెట్ చేసేసినాం సో గివ్ అవే కూడా ఉంటుంది ఓకేనా వచ్చేసేయండి మరి అంటే దానికి వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ